ఏలూరు జిల్లా పోలవరం మండల పటిసీమ మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు బుధవారం పర్యవేక్షించారు. పటిసీమ మహాశివరాత్రి ఉత్సవాల మూడో సమీక్ష సమావేశం పటిసీమ ఫెర్రీరేవులో ఉత్సవ కమిటీ చైర్మన్ జంగారెడ్డిను ఆర్టీఓ జాన్సిరాణి ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలకు వీచేసే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని అన్నారు. అందరికీ శీఘ్ర దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రోడ్డు మార్గాల మార్చిన పనులు అసంతృప్తిగా ఉన్నాయని త్వరగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల వారిగా అధికారులు తమ విధుల ప్రణాళికలు జాయింట్ కలెక్టర్ కి తెలిపారు. అనంతరం గోదావరి నదిపై భక్తులకు కాలనడక కోసం ఏర్పాటు చేస్తున్న పంటేల అమెరిక రహదారి పనులను పరిశీలించి త్వరగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జాన్సిరాణి, డిఎస్పీ కె లతకుమారి, తహసీల్దార్ బి సుమతి, చీఫ్ ఫెస్టివల్ అధికారి ప్రసాద్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏం చేయాలి అన్న విషయాలు చాలా కులంకషంగా డిస్కస్ చేయటం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మూడవ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ వైజ్ సార్ చెప్పినట్లు ఏమేమి వర్క్స్ చేశారు, ఎంతవరకు చేశారు, ఇంకా ఏమన్నా చేయాల్సినవి ఉన్నాయా, అవన్నీ వివరాలు అంటే లాస్ట్ పాయింట్స్ అంటే అక్కడ వెహికల్ పాస్లు కూడా అరేంజ్ చేస్తున్నాం సార్. ఆ వెహికల్ పాస్లు ఏవైతే చూపించిన వాళ్ళందరికి కూడా ఫ్రీగా లోపలికి అలౌ చేస్తాం సార్. అండ్ ఆఫీసర్ వెహికల్ సంబంధించి రెడ్డప్పన కళ్యాణ మండపం ఆ పక్కన ఉన్నటువంటి మన శానిటర్ పోవడం జరిగింది సార్. అండ్ సెట్స్, రోపులు అండ్ స్టాపర్స్, లాఠీలు, జిఎంఎస్కేస్కి జాకెట్స్, సైన్ బోర్డ్స్ ఇవన్నీ కూడా రెడీ సార్. ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి బోర్డ్స్ మీద మా మెన్ కూడా రెడీ సార్. అండ్ టూ అవుట్ పోస్టులు రెడీ. ఇంకేమన్నా పెండింగ్ అంటే ఇమ్మీడియట్ గా వర్క్ చేసుకోండి. టైం సరిపోకపోతే నైట్ కూడా వర్క్ చేసి ఈరోజు కంప్లీట్ చేసుకోవాలి. లాస్ట్ టైం అంత డీటెయిల్గా నేను అడగను కానీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ పిలుస్తాను, వాళ్ళు అనుకున్న పనిలో ఇంకేదైనా పెండింగ్ ఉందా, దానికి ఏమన్నా ఇష్యూ ఉందా, మా నుంచి ఏమైనా సపోర్ట్ కావాలా అది చెప్పి సరిపోతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఈవో ఉన్నారు, ఏసీ గారు కూడా వచ్చారేమో తెలియదు.